ओम अस्मद्गुरुभ्यो नमः। पिल्लै लोकाचार्य दिव्य तिरुवळिगळे शरणम्। लोकाचार्याय गुरवे कृष्णपादस्य सूनवे संसार भोगि संदष्ट जीव जीवातवे नमः। गत वीडियोलो अंशमुनु कोनसागिस्तू महदाचार्युलु पिल्लै लोकाचार्युलु रचिंचिन अष्टादश रहस्यमुलो प्रधानमैन अर्थपंचकमु अनु द्राविड मूलमुनकु श्रीमत् तिरुमलै नल्लान चक्रवर्ती संपत् कुमार वेंकट राघव चक्रवर्ती आचार्य स्वामी वारु रचिंचिन आंध्र टीका रूपमुनु पठिंचुचुन्नानु। गत वीडियोलो अर्थपंचकमनगा आत्मस्वरूपमु परमात्मस्वरूपमु पुरुषार्थ स्वरूपमु उपाय स्वरूपमु विरोधी स्वरूपमु अनु ఐదు జ్ఞానములు పరమాత్మను పొందుటకు సాధకములని వారిని తెలుసుకొని భావించి ప్రవర్తించి భగవద్ అనుగ్రహ భగవద్ అనుభవ ప్రాప్తులు కావాలని ఈ అంశములను పఠించుకుంటున్నాం। అందులో ఆత్మస్వరూపం నిత్యులు ముక్తులు బద్ధులు కేవలులు ముముక్షువులు అని ఐదు విధములు అని ఆచార్యులు వివరించారు। పరమాత్మ స్వరూపము పరత్వము వ్యూహము విభవము అంతర్యామిత్వము అర్చావతారమని ఐదు విధములు అని ఆచార్యులు వివరించారు। ఉపాయ స్వరూపం కర్మ జ్ఞాన భక్తి ప్రపత్తి ఆచార్య అభిమానం అను పంచకముగా ఆచార్యులు వివరించారు। విరోధి స్వరూపం స్వరూప పరత్వ పురుషార్థ ఉపాయ ప్రాప్తి విరోధి అని ఐదు విధములు అని ఆచార్యులు వివరించారు। అందులో ఆత్మ పరమాత్మ స్వరూప వివరణము మనము పఠించుకున్నాము। తదుపరి గత అంశమునకు కొనసాగింపుగా అస్మద్ గురుభ్యో నమః। పురుషార్థములలో ధర్మమనగా ప్రాణి రక్షణమునకు ఉపయుక్తముగా చేయు వృత్తి విశేషములు। అర్థమనగా వర్ణాశ్రమానుసారముగా ధనధాన్యములు సంపాదించి భగవద్ విషయములలోని పితృకర్మములలోను ప్రాణుల విషయములలోనూ ఉత్కృష్టమైన దేశకాల పాత్రములను తెలిసి ధర్మ బుద్ధి చేత ఖర్చు చేయుట। కామమనగా ఇహలోక సంబంధములని పరలోక సంబంధములని రెండు విధములై ఉండును। ఇహలోకమందలి కోరికలనగా తండ్రి తల్లి రత్నములు ధనము ధాన్యము వస్త్రము అన్నము పానీయము పుత్రులు మిత్రులు కళత్రము పశువులు గృహము క్షేత్రము చందనము పుష్పము తాంబూలాది సమస్త పదార్థములయందు శబ్దాది విషయానుభవము చే కలిగిన సుఖ విశేషము। పరలోకమందలి కోరికలనగా ఇందులో విలక్షణమై తేజోరూపమై స్వర్గాది లోకములలో ప్రవేశించి అచ్చట ఆకలి దాహము దుఃఖము మోహము ముసలితనము మరణము లేక తాను ఆర్జించిన పుణ్యమునకు తగినట్లు అమృత పానము చేయుచు అప్సరసలతో విహారం చేయుట। ఆత్మానుభవమనగా దుఃఖ నివృత్తి మాత్రమైన కేవలాత్మానుభవం మాత్రము దీనిని కూడా మోక్షమని చెప్పుదురు। ఇక భగవద్ అనుభవ రూపమైన పరమ పురుషార్థ లక్షణము మోక్షం అన్నది ప్రారబ్ధ కర్మ విశేషమై ఇక భగవద్ అనుభవ రూపమైన పరమ పురుషార్థ లక్షణ మోక్షమన్నది ప్రారబ్ధ కర్మ శేషమై అవశ్యం అనుభవించదగిన పుణ్య పాపములు నశించి కలదు పుట్టుచున్నది పరిణమించుచున్నది వృద్ధి పొందుచున్నది క్షీణించుచున్నది నశించుచున్నది అన్నట్లు షడ్భావ వికారముతో కూడినదై తాపత్రయములకు హేతువై భగవత్ స్వరూపమును మరిపించి విపరీత జ్ఞానమును కలిగించునదైన సంసారమును వృద్ధి చేయు స్థూల శరీరమును ఉపేక్షతో విడిచి సుషమ్న నాడిచే శిరకపాలమును భేదించి బయలుదేరి సూక్ష్మ శరీరముతో అర్చిరాది మార్గమందు ప్రవేశించి బ్రహ్మాండము దాటి విరజాతీరమునకు వెళ్ళి సూక్ష్మ శరీరమును వాసనా రేణువును విరజా స్నానము చే కడిగి సకల తాపములు పోయేలాగు అమానవక స్పర్శమును పొంది శుద్ధ సత్వాత్మకమై పంచోపనిషన్మయమై జ్ఞానానంద జనకమై భగవద్ అనుభవైక పరికరమై తేజోరూపముగా ప్రకాశించునట్టి అప్రాకృత దివ్యమంగళ విగ్రహమునుంది। అనేకమంది నిత్యసూరులు ముక్త పురుషులు గుంపులుగా వచ్చి ఎదురుకొనగా
నిరతిశయానందమైన తిరుమామణి మంటపమును చేరి లక్ష్మీ సహితుడై భూమి నీలానాయకుడై విలక్షణ విగ్రహయుక్తుడై శ్రీ వైకుంఠనాథుని నిత్యానుభవము చేసి నిత్య కింకరుడై తేజస్వరూపమందు అంతర్భవించి ఉండుట. ఉపాయములలో కర్మయోగం అనగా యజ్ఞము, దానము, తపము, ధ్యానము, సంధ్యావందనము, పంచమహాయజ్ఞములు, అగ్నిహోత్రము, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర వాసము, కృచ్ఛ్రము, చాంద్రాయణ పుణ్యనదీ స్నానము, వ్రతము, చాతుర్మాస్యము, ఫలమూలాశనము, శాస్త్రాభ్యాసము, సమారాధనము, జపము, తర్పణాది కర్మానుష్ఠానముల వలన కలిగిన శరీర కృషత్వముచే పాపము హరించి తద్వారా ఇంద్రియముల మూలకముగా కలిగినటువంటి ధర్మభూత జ్ఞానమునకు శబ్దాది విషయములు లేకపోవుటచే సద్విషయమునందు అపేక్ష కలిగి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి రూపమైన అష్టాంగయోగ క్రమముచే యోగాభ్యాస కాలము ఏర్పడు వరకు జ్ఞానమునకు ఆత్మను విషయముగా చేయుట జ్ఞానయోగమునకు సహకారి అయి ఐశ్వర్యమునకు ప్రధాన సాధనమై ఉండును. ఇక జ్ఞానయోగమనగా ఇట్లు యోగజన్య జ్ఞానమునకు హృదయ కమలము, ఆదిత్య మండలము మొదలైన స్థల విశేషములలో వేంచేసి ఉండు సర్వేశ్వరుని విషయముగా ఆ విషయమును శంఖ చక్ర గదాధరుడై పీతాంబరయుక్తుడై కిరీటాది నూపురాంత దివ్య భూషణాలంకృతినిగా లక్ష్మీ సహితుడిగా అనుభవించి యోగాభ్యాస క్రమము చేత అనుభవ కాలమును వృద్ధి చేసి అనవరత భావనారూపముగా చేయుట ఇది ఏ భక్తి యోగమునకు సహకారి అయి కైవల్య మోక్షమునకు ప్రధాన సాధనముగా నుండును. ఇక భక్తి యోగం అనగా ఇట్లు తైలధారావద అవిచ్ఛిన్న స్మృతి సంతాన రూపమైన అనుభవమును ప్రీతిరూపాపన్నము చేయుటయు, దానిని తెలుసుకుని చూచిన మాత్రమున ప్రారబ్ధ కర్మము నశించుటయు, సాధనాసాధ్యములను అనుసంధించి దాని యొక్క సంకోచ వికాసమగునట్లు పరిణిమింపచేయుటయు ప్రత్యుపాయమనున్నది. ఈ ప్రకారము కర్మ జ్ఞాన సహకృత భక్తి యోగమందు అశక్తులకున్న అప్రాప్తులకున్ను సుఖకరముగను శీఘ్ర ఫలప్రదముగను ఉపాయ సకృదగుట చేతను ఉపాయానుష్ఠాన సమనంతరము కలుగు భగవద్విషయానుభవము ఎల్లను ప్రాప్యకోటి ఘటితములుగా స్వరూపానురూపముగా నుండుటను ఇది ఏ ఆర్త ప్రపత్తి అనియు దృప్త ప్రపత్తి అనియు రెండు విధములుగా ఉండును. ఆర్తప్రపత్తి అనగా నిర్హేతుగా భగవత్ కటాక్ష మూలము శాస్త్రాభ్యాసము చేతనున్ను సదాచార్య ఉపదేశము చేతనున్ను యథాజ్ఞానము కలిగినంతనే భగవద్ అనుభవమునకు విపరీతమైన దేహ సంబంధమున్ను, దేశ సంబంధమున్ను, దేశకుని సహవాసమున్ను దుస్సహమై భగవద్ అనుభవమునకు ఏకాంతమగునట్లు ఆ విలక్షణమైన దేహమును, దేశమున్ను, దేశకులను పొందుటయందు తొందర అధికమై ప్రాప్తియందు త్వర అతిశయించి జన్మ జరామరణాదులను నశింపచేయు తిరువేంగడుడై శ్రీ వెంకటాచలపతి ఏ విధమైన రక్ష లేనటువంటి నేను వెంకటాచలపతికి నమస్కారము అని పూర్ణ ప్రపత్తి చేసి అనేక విషయాంతరముల చూపి పడగొట్టెదవా ఇంకను చెడగొట్టెదవా లక్ష్మీతోడు నీతోడు సుమా ఇక నేను విడవజాలను అని నిరోధించి నిర్బంధించి పొందుట. దృప్త ప్రవృత్తి అనగా శరీరాంతర ప్రాప్తిలో నున్ను స్వర్గ నరకానుభవములో నున్ను విరక్తియును భీతియు కలిగి దాని యొక్క నివృత్తి కింది భగవత్ప్రాప్తి కింది నిదానమైన సదాచార్యోపదేశ క్రమముచే ఉపాయ స్వీకారము చేసి విపరీత ప్రవృత్తి నివృత్తులై వేద విహితమైన వర్ణాశ్రమానుష్ఠానము భగవద్భాగవత కైంకర్యమును మానసవాచిక కాయికములచే యథాశక్తి అనుష్ఠించి ఈశ్వరుడు శేషి అయి నియంతయై స్వామి అయి శరీరి అయి వ్యాపకుడై ధారకుడై రక్షకుడై భోక్తుడై సర్వజ్ఞుడై సర్వశక్తుడై సర్వసంపూర్ణుడై అవాప్త సమస్త కాముడై ఉండే ఆకారమునున్ను త
తాను సర్వేశ్వరునికి శేషమై నియామ్యమై స్వమ్మై శరీరమై వ్యాప్యమై ధార్యమై రక్షమై భోగ్యమై అజ్ఞుడై అశక్తుడై అపూర్ణుడై సాపేక్షుడై ఉండే ఆకారమును అనుసంధించుచు నా దుఃఖముల పోగొట్టినను పోగొట్టకపోయినను వేరుగతి లేదు అని ఉపాయమందు సర్వభరములను వాణియందు ఉంచి నిర్భరుడుగా ఉండుట. ఆచార్యాభిమానమనగా వీటిలో నొకదానికిన్ని శక్తి లేకయుండు వారిని చూచి వీని యొక్క దుఃఖమునున్ను ఇతరుని లభించినచో సర్వేశ్వరుని కల ప్రీతి నిన్ని అనుసంధించి స్తన్యపానము చేయు పసిబిడ్డకు వ్యాధి సంభవించినట్లే అది తన కొరతయే అని తలచి ఔషధము సేవ చేయు తల్లి వలనే ఇతనికి గాను తాను ఉపాయానుష్ఠానము చేసి రక్షించే శక్తిగల పరమ దయాళువైన మహాభాగవతుని అభిమానమందు ఒదిగియుండి స్వామిని తగు రీతిని పిలిపించి అప్పుడే సేవింతుము అన్నట్లు సకల ప్రవృత్తి నివృత్తులను వాని అధీనము చేయుట. సర్వేశ్వరుడు అద్వితీయముగా ప్రాప్తుడుగా నుండి సకల దేవతాంతర్యామి అయి ప్రాప్తుడగుచున్నటుల వలె ఈ ఆచార్యాభిమానమును అద్వితీయమైన ఉపాయముగా నుండి అన్ని ఉపాయములకు సహకారి అయి స్వతంత్రమై ఉండును. తదుపరి విరోధి స్వరూప విరోధి. ఓం అస్మద్గురుభ్యో నమః.